బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నడికుడెం వద్ద కాలువకు గండి పడింది. ఇక అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గండిని పూడ్చే అవకాశం ఏమైనా ఉందా రానా అక్కడ? నడిగూడెం మండలంలోనే కాగితపు రామచంద్రపురం దగ్గర ఉన్నటువంటి పరిసరాల్లో పూర్తిగా రెండు చోట్ల కూడా ఈ గండి పడినటువంటి పరిస్థితి విజువల్ లో నార్మల్ గా ఏదో టీవీలో చూసినట్టుగా చిన్న గండి కాదు, చాలా పెద్ద గండి పడింది. ఎందుకంటే రెండు చోట్ల ఈ గండి పడడంతో ఈ ఇక్కడ ఉన్నటువంటి కరవీరాల గ్రామంతో పాటు నాలుగు తండాలు కూడా ఈ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. కాబట్టి రాత్రి అంతా కూడా వాళ్ళు జాగారం చేశారు. దాంతోపాటు కుసుమంచి మండలంలోనే మరో నాలుగు గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా దాదాపు ఇది నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించింది. ఎడమ కాలువ నుంచి కూడా వాటర్ వచ్చినప్పుడు ఈ పూర్తిగా ఫ్లోటింగ్ వెళ్ళదు. ఎందుకంటే భారీ వర్షాలు వస్తున్నాయి. దాంతోపాటు చెరువులు కూడా ఈ గ్రామాల పరిసర ప్రాంతాల్లో భరెత్తున నిండిపోయి నిండిపోయినటువంటి వాటర్ అంతా ఫ్లోటింగ్ అంతా కూడా ఈ కాలువలోకి వచ్చాయి. అయితే ఈ ఉధృతి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కట్టే కొట్టుకుపోయి ఈ వాటర్ అంతా కూడా యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్లాల్సింది. స్ట్రైట్కి వెళ్లకుండా మరొక చోట అక్కడ గండి పడడం వల్ల ఈ వాటర్తో కూడా మళ్ళీ రివర్స్ కొట్టి ఇటువైపు మళ్ళీ యూటర్న్ చేసుకుని కింద నుంచి కూడా మళ్ళీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను మరొక వైపు చూపిస్తాను. ఇక్కడ ఎంతవరకు కూడా పంట పొలాలు అనేది దెబ్బతనేది కూడా చాలా స్పష్టంగా కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇటువైపు ఇప్పుడు ఉన్నటువంటి మన కట్ట మీద ఉన్నాయి, ఈ కట్ట మాత్రం కాస్త సేఫ్గా ఉంది. అటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కట్ట మాత్రం పూర్తిగా గండిపడి వాటంతా అటువైపు కొట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇవి మొన్నటి వరకు కూడా చాలా పచ్చ పరిస్థితి. ఎందుకంటే దీని కింద చాలా వరకు నాలుగైదు తాండాలు ఇంకా ఉన్నాయి. వేలాది ఎకరాలు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో 4,000 ఎకరాల దాకా కూడా పంట పొలాలన్నీ కూడా నాశనమైన ఇసుక రావడం. ఎందుకంటే ఎందుకంటే కింద ఆల్రెడీ వరి పైర్లు వేసారు ఈ ఏరియా అంతా కూడా ఈ వరి పైర్లంతా కొట్టుకుపోయి మొత్తం ఒక ఏదో ఒక చెరువులాగా కనపడుతుంది. ఈ ప్రదేశం అంతా కూడా ఒక నదిలాగా ప్రవహిస్తున్నట్టుగా వాటర్ వెళుతున్నాయి. కానీ ఇవంతా కూడా పంట పొలాలే. ఇవంతా వెళ్ళి దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఈ వాటరు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి లోతట్టు గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా రాత్రంతా చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా నైట్ ఇక్కడ కొంతమంది ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమిటంటే బాయిల దగ్గర పడుకుంటారు, పొలాల దగ్గర కూడా నైట్ స్టే అవుతారు. కానీ వాళ్ళు ఈ ఒక్కసారికి గండి పడ్డంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. లోతట్టు ప్రాంతాలంతా కూడా అధికారులు వెంటనే కూడా అప్రమత్తం చేయడము, వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాల్లోకి తరలించడం వల్ల పెద్ద పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ సూర్యాపేట నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి దారి అంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు రహదారులు కొట్టుకుపోయి మొత్తం వాటర్ అంతా కూడా ఫ్లోట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు ఖమ్మం వెళ్లాల్సినటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ సూర్యాపేట కోదాడ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ కాగితపు రామచంద్రపురం ఇటువైపు వస్తున్న అడుగుంట మండలం దగ్గర ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. ఏకంగా ఒక బ్రిడ్జ్ హైట్ వరకు కూడా వాటర్ వచ్చడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా నైట్ కాగితపు రామచంద్రపురంలో పూర్తిగా వాటర్ వచ్చడంతో ఆ గ్రామస్తులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారులు కూడా వాళ్ళు ఎదురు చూసినటువంటి నేపథ్యంలో అధికారులు ఇక్కడ స్థానికంగా మరో చోటుకు వాటర్ గండి కొట్టడం వాటర్ వెళ్ళిపోయినట్టు లేకపోతే చాలా వరకు కష్టం ఉండేది. చాలా వరకు ఉంది. ఇందులో ఉన్నటువంటి సామాన్లు కూడా ఇప్పటికే కొట్టుకొని పోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ చుట్టూరా నేను చూస్తున్నటువంటి ఈ మొత్తం చాలా పచ్చటి ఆహ్లాదకరమైన ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వేలాది ఎకరాలంతా కూడా నీటిలో మునిగిపోయి ఇసుక వచ్చేయడము, మట్టి పిల్లలు వచ్చేసేయడము, ఆ చెట్లు కొట్టుకొని వచ్చేసేయడము ఇవంతా వచ్చేయడం వల్ల పూర్తిగా ఇప్పుడు వాటిని పంట పొలాలుగా కూడా మనం పరిగణిస్తాం. కనీసం వాళ్ళు ఇప్పుడు ఏదైనా సేద్యం చేసుకోవాలనుకున్నా, వ్యవసాయం చేసుకోవాలనుకున్నా చాలా ఇబ్బంది. ఎందుకంటే మొత్తం ఇసుకతో నిండిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇప్పుడు మరి నేను కొంచెం ముందుకు కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఎందుకంటే అటువైపు ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు కొంచెం వెళ్తే అక్కడ మరో పెద్ద గండి పడింది. ఆ గండి అనేది ఎందుకంటే ఆ వాటర్ అంతా ఫ్లోటింగ్ అంతట్లా కొట్టుకుని పోయినటువంటి పరిస్థితి కనపడింది. సో ఈ ప్లేస్ లోకి ఎవరిని కూడా వెళ్ళనీయటం లేదు. కేవలం గ్రామస్తులు కూడా ఇటువైపు ఎక్కడ కూడా రానియటం లేదు. మొత్తం పోలీసులు ఎక్కడికెక్కడ ఆపేసి, ఎందుకంటే గ్రామస్తులు కూడా వాళ్ళకి వెళ్తే గండి పడింది కాబట్టి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఇక్కడికే ఆపేశారు. సో దాంతోపాటు ఇది
గండి పడినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది రివర్స్ కొడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చాలా దశాబ్దాలు అయిపోయింది ఇది కట్టు కూడా. సో ఇంత అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు అధికారులతో కూడా ఒక నివేదన ఇప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ వాటరు అంటే స్ట్రైట్ వేస్తున్న వాటర్ మళ్ళీ రివర్స్ వస్తున్నాయి. మరోవైపు అటువైపు నుంచి పైన నుంచి వచ్చే వాటర్ నాగార్జున తాకి నుంచి వచ్చే వాటర్ మాత్రం ఇటు రావాల్సింది. సో రెండు వాటర్స్ రివర్స్ యాంగిల్ లో రైట్ పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.